ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలిచిన అభ్యర్థులు కొండేపి నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్యను ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసి వెంకయ్య, ఇంతటి మెజారిటీతో మీరందరూ గెలుపొందినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. తదనంతరం ఎంపీటీసీ జెడ్పీటీసీ నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులకు సాల్వాలతో పూల బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో 6 ఎంపీపీల్ని వైసీపీ పార్టీ కవిసం చేసుకుంది. అదేవిధంగా 6 జెడ్పీటీసీల్ని వైసీపీ పార్టీ కవిసం చేసుకోవడం జరిగింది. ఎంపీటీసీల్లో దాదాపు 95% ఎంపీటీసీల్ని వైసీపీ పార్టీ గెలవడం జరిగింది. కొన్ని డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మా ముఖ్యంగా మా నాయకులు చాలా బాగా కృషి చేసి అన్ని మండలాల్లో చాలా భారీ ఎత్తున బాగా కృషి చేసి గెలవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఊరక ప్రవేశపెట్టమే కాకుండా నీతివంతమైన పాలన, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నీతివంతమైన పాలన, నేరుగా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల అకౌంట్లోకి పట్టడం, మధ్యలో దళారీ వ్యవస్థ లేకపోవడం, నేరుగా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల అకౌంట్లోకి పట్టడం, మధ్యలో దళారీ వ్యవస్థ లేకపోవటం, ప్రతి కుటుంబంలో దాదాపు నెలకి 10,000 రూపాయలు దారిద్ర్య దిగురేకున్నటువంటి ప్రతి కుటుంబాల్లో డబ్బులు పట్టడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రామరాజ్యంలాగా ఈరోజు ప్రజలు సంతోషంగా బ్రతుకుతున్నారు. అయితే ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా ప్రతి ఒక్క ఎలక్షన్లో మనం జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అవ్వచ్చు, నగరాల్లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు అవ్వచ్చు, ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, ప్రతి ఎలక్షన్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ జయకీర్తనం చేస్తుంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా టీడీపీ వాళ్ళు, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా కలిసి విపరీతంగా వాళ్ళకు ఉన్నటువంటి పేపర్లు అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, మన ప్రజలే పేపర్లు ఛానల్స్ లేక ప్రజల్లోకి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల్ని ఇంకా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మొత్తం ఇన్ఛార్జ్ తీసుకొని 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు జగనన్న